గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ మనీ కోట్స్ కార్యక్రమంలో మన జీవితం నిండా సమస్యలు 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 అని చెప్పి మనం రకరకాలుగా సమస్యలతో సతమతమవుతూ ఉంటాం. ఈ సమస్యల్లో సతమతమవుతున్న మనకి ఈ సమస్యలకు పరిష్కారం ఏంటి అని చెప్పి ఎలాగని చెప్పి మనం ఆలోచిస్తూ ఉంటాం. దానికి ఎక్కడ తోసదు. కానీ ఇవాళ నేను మీకు అద్భుతమైన విషయాన్ని చెప్తాను, చూడండి, జాగ్రత్తగా ఆలోచించండి. జీవితంలో నేడు 95% సమస్యలు, ఐ రిపీట్, జీవితంలో నేడు 95% సమస్యలు సరిపడినంత డబ్బుంటే చిటికలో చిటిక ఇలా చిటికేసినంతసేపట్లో కనపడకుండా పోతాయి. ఐ రిపీట్, జీవితంలో 95% సమస్యలు సరిపడినంత డబ్బు ఉంటే చిటికలో కనపడకుండా పోతాయి. మిగిలిన 5% సమస్యలు అంటారా, అవి మన ఈగోస్ కావచ్చు, అది మన ఆరోగ్యపరమైన సమస్యలు కావచ్చు. అక్కడ కూడా మనకి కొన్ని ఆరోగ్యపరమైన సమస్యలు చాలా మట్టుకు అవి కూడా డబ్బు వల్ల సాల్వ్ అయిపోతాయి. మన మానసిక స్థితి వల్ల వచ్చే సమస్యలు కావచ్చు, అంతే. ఆ 5% సమస్యలు కూడా, ఆ 5%లో కూడా ఒక 2-3% మళ్ళీ మనం డబ్బుతోటి కొంచెం అటు ఇటుగా చేస్తే సాల్వ్ చేసుకోవచ్చు. 95% సమస్యలు అయితే డైరెక్ట్గా సాల్వ్ అయిపోతాయి. ఇక మనకి ఇంకేం అక్కర్లేదు, ఆ సరిపడినంత డబ్బు ఉందంటే మటుకు ఆ ప్రాబ్లం కనపడకుండా పోతుంది. ఆ మిగిలిన 5%లో కూడా 2-3% ఆఫ్ సమస్యలు కొద్దిగా డబ్బుని ట్విస్ట్ చేస్తున్నా అంటే డబ్బును వాడకంలో కొంచెం అటు ఇటుగా చిన్న మార్పులు చేర్పులు చేయగలగడం వల్ల ఆ సమస్యలు కూడా పోకుండా పోతాయి. 1-2% సమస్యలు మాత్రమే డబ్బుతో సాల్వ్ కాకుండా మన యొక్క మానసిక స్థితి వల్ల, ఏర్పడి మానసిక స్థితి మారడం వల్ల అది సొల్యూషన్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ 95% సమస్యలు సరిపడినంత డబ్బు ఉంటే చిటికీలో కనపడకుండా పోతాయి. సో డబ్బు సమస్యల్ని సృష్టించదండి, మనకున్న సమస్యల్ని పరిష్కరిస్తుంది. ఆలోచించండి.